కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అవినీతికి పాల్పడుతున్న జిల్లా విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చేయాలంటూ విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం అక్రమంగా అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై డీఈఓ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. విద్యార్థి సంఘాలు ఇస్తున్న సమస్యల అర్జీలను డీఈఓ కాసులు చేసుకుంటున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించారు. జిల్లా విద్యాధికారి వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేది లేదు అంటూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.